గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్. మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం రకరకాలుగా డబ్బు అనుభవాలు పొందుతూ ఉంటాం. డబ్బును వాడేటప్పుడు రకరకాల అనుభవాలు పొందుతూ ఉంటాం. కొన్నిసార్లు మంచి అనుభవాలు వస్తాయి, కొన్నిసార్లు చెడు అనుభవాలు వస్తాయి. తద్వారా మనం ఏం చేస్తుంటే ఆ అనుభవాలకి మనం కొన్ని కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటాం. ఆ అనుభవాలతోటి మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం, మన డబ్బుని డీల్ చేస్తూ ఉంటాం. మ్యాజిక్ ఏంటంటే ఇలాగే మనకి ఏ విధంగా అయితే అనుభవాలు ఉన్నాయో ఈ ప్రపంచంలో ఎంతమంది డబ్బు వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా వారి డబ్బు అనుభవాలు ఉంటాయి. సో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అనుభవంలో నుంచి వాళ్ళ అనుభవం యొక్క అనుభవంలోంచి డబ్బుని చూడటం కానీ డీల్ చేయటం కానీ మొదలు పెడతారు. ఇక్కడ మనం ఒక్కొక్కసారి మన యొక్క అభిప్రాయాన్ని అవతల వాళ్ళ మీద ఆపాదించే ప్రయత్నం కానీ రుద్దే ప్రయత్నం కానీ అవతల వాళ్ళకి నొక్కి చెప్పే ప్రయత్నం కానీ చేస్తుంటాం. అప్పుడు వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ షేర్ మార్కెట్లో డబ్బులు పోతాయండి, షేర్ మార్కెట్లో పెట్టకండి, అనవసరంగా డబ్బులు లాస్ అవుతారు మీరు అని చెప్పి మీరు చెప్పుండొచ్చు. అది మీ అనుభవం నుంచి మీరు చెప్పారు. కానీ అవతల వ్యక్తి యొక్క అనుభవం అదే షేర్ మార్కెట్లో కొన్ని లక్షలు సంపాదించింది అయిండొచ్చు. అప్పుడు ఆ వ్యక్తి తన అభిప్రాయాలకి తన అనుభవాలకి విలువిస్తాడు, కానీ మీ అనుభవాలకు విలువ ఇవ్వడు. అలాగే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈవెన్ కన్న తండ్రి చెప్తే కన్న కొడుకు కూడా తన అనుభవాలకు విలువిస్తాడే, కానీ తండ్రి చెప్పిన అనుభవాలకు విలువీయటం అనేది చాలా అరుదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన అనుభవాలకి, మన డబ్బు ప్రపంచంలో మనకున్న అనుభవాలకి విలువ లేదు. కానీ అవే అనుభవాలు మన డబ్బు ప్రపంచాన్ని శాసిస్తాయి. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ డబ్బు అనుభవాలు బయటి ప్రపంచంలో విలువ లేదు, బయటి ప్రపంచంలో ఎవరి దగ్గర విలువ లేదు, కానీ ఆ అనుభవాలే మన యొక్క జీవితాన్ని శాసిస్తాయి, మన యొక్క డబ్బు ప్రపంచాన్ని శాసిస్తాయి. సో ఈ గత అనుభవాలను మనం ఏ విధంగా మనం పెంపొందించుకున్నామో, ఆ అనుభవాల యొక్క సారాన్ని మనం ఏ విధంగా ఏ దృష్టికోణంతో మనం చూసామో, తద్వారా మనం ఏ నిర్ణయానికి వచ్చామో లేదా ఏ అభిప్రాయానికి వచ్చాము అనేదే మన డబ్బు ప్రపంచాన్ని, మన డబ్బు అభివృద్ధిని కానీ ఆ డబ్బు యొక్క విషయాల్లో రావడం పోవడాన్ని కానీ కంప్లీట్గా మన డబ్బు ప్రపంచాన్ని శాసిస్తాయి. సో మన డబ్బు అనుభవాలకి ప్రపంచంలో విలువ లేదు మిత్రులారా, కానీ అవే మన డబ్బు ప్రపంచాన్ని శాసిస్తాయి. ఆలోచించండి.